ఈ ప్రొద్దుటూరు పట్టణంలో మోడల్ వార్డుగా నాలుగో వార్డును ఎందుకు ఎన్నుకోవాల్సింది వచ్చిందంటే ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మంచి మంచి మంచోళ్ళు పెద్ద పెద్ద షావుకార్లు గాని చెప్తే అర్థం చేసుకొని మూడు బుట్టల విధానం ఎట్లా దీన్ని ఉపయోగించాలా ఏ విధంగా చేయాలా అనే దానికి అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి బిగిన్ పెడతాం ఫస్ట్ ప్రొద్దుటూరులో నాలుగో వార్డు నుంచి ఈ వార్డులో మీరందరూ మూడు బుట్టల విధానం బాగా చేస్తే మీరే 10 మందికి బయట ఉండే వార్డులలో ఉండే వాళ్ళకి గాని మీ బంధువులకు గాని మీ స్నేహితులకు గాని మిగతా అందరికీ కూడా తెలియజేసి మేము ఈ విధంగా చేస్తున్నాం మీరు కూడా నెక్స్ట్ రాబోయే ఒక నెల నెలన్నర కాలంలో మీకు కూడా ఇట్నే బుట్టలు ఇస్తారు ఈ విధంగా చేయండి అని చెప్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి బిగిన్ పెడతా ఉన్నాం కాబట్టి దయ ఉంచి అందరికీ మహిళలకు ముఖ్యంగా అమ్మ మీరు కసువు దూసేటప్పుడు గాని ఇంట్లో కసువు గాని చెడు పదార్థాలు గాని కాలవలో వేస్తారు ఫస్ట్ అది మానుకోవాల ఫస్ట్ ఫస్ట్ మన దృష్టి అంతా కాలవల మీద ఉంటుంది ధనాన్ని వచ్చేదే అమ్మగారందరూ బయట కసువు నొక్కుతా కాలవలోకి దుబ్బేస్తారు కసువును అట్టే ఈ చెడు పదార్థాలు ఇంట్లో వేస్టేజ్ అంతా కూడా కాలవల్లో వేస్తారు ఆ కాలవల నుంచి తీసి మళ్ళీ మేము మున్సిపాలిటీ ఎత్తాలంటే చాలా టైం పడుతుంది అంత అట్లా కాలవలు బుడిపోయి నానాకం ఇబ్బందిగా జరుగుతాయి కాబట్టి ముందు ఆడమ్మగారందరూ బాగా తెలుసుకొని ఈ మూడు బుట్టల విధానం మీ ఇంట్లోనే ఈ చెడు పదార్థం కానీ ఈ తడి చేత కానీ పొడి చేత కానీ మీ ఇంట్లో పెట్టుకుంటే ప్రతిరోజు మా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు తీసుకొని కలెక్షన్ తీసుకుంటారు వెళ్ళిపోతారు ఎక్కడే కానీ మీ నాలుగో వార్డులో డస్ట్బిన్స్ ఉండవుందా అంటే పెద్ద పెద్ద ఎక్కడ కానీ నాలుగో వార్డులో డస్ట్బిన్స్ లేకోకుండా ఉండేదానికి ఈ మూడు బుట్టల విధానం ఇక్కడ పెడుతున్నాం కాబట్టి దయ ఉంచి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన అందరి మీద పెట్టారంటే మనమే పొద్దున టౌన్కు మన వార్డు ప్రజలు ఒక ఆదర్శవంతంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మేము బుట్టలు ఇస్తున్నాం ఉచితంగానే ఇస్తున్నాము నేను మా తోటి మిత్రుడు శౌరి సుభాష్ రెడ్డి శౌరి సుభాష్ రెడ్డి అంటే మన కాలనీ పేరు ఎర్రమున్రెడ్డి కాలనీ అనే పేరు ఉంది ఒకటి ఆ ఎర్రమున్రెడ్డి కాలనీ పేరు ఉంది కాబట్టి శౌరి సుభాష్ రెడ్డి అంటే ఎర్రమున్రెడ్డి గారి మనవడైన ఈయన కూడా నా వంతు నేను సహాయం చేస్తానని ఆయన ఈ బుట్టలు కన్నట్టుకు 2,50,000 రూపాయలు అవుతుంది దాంట్లో సగం డబ్బు చెల్లించినాడు నేను సగం డబ్బు చెల్లించి మీకు అందరికీ ఉచితంగా ఇస్తున్నాము దీనిని సద్వినియోగం చేసుకొని మున్సిపాలిటీ అధికారులకు అందరికీ సహకరించి ముఖ్యంగా మనము మన ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకొని 1-2 సార్లు క్లీన్గా మన ఇంటిని చేసుకుంటున్నామో ఇది కూడా మన ఇంటి మాదిరిగానే ఊహించుకోండి మన వార్డు కూడా మన చెత్త బయట వేయడం వలన అక్కడంతా దోమలు దుర్గంధము ఏర్పడి రకరకాల వ్యాధులు ప్రబలి చాలా అనారోగ్యకరం వాతావరణం తయారవుతుంది అటువంటిది ఏమీ లేకుండా ఇక్కడ అంటే డస్ట్బిన్ అనేది మన ఖాళీలో ఉండదు ఇక మీద మీరు రోడ్ల మీద వేసేదానికి కానీ వీధి చివరిలో వేసేదానికి కానీ ఉండదు ప్రతిరోజు మన ఇంటి ముందుకే మున్సిపల్ వారు వస్తారు మీరందరూ సహకరించి ఈ తడి పొడి డేంజరస్ ఎత్తను మూడు భాగాలుగా మూడు బాక్సులలో వేసి వాళ్ళకి ఇస్తే సపరేట్గా తీసుకొని పోయి కాలనీని వాళ్ళు తీసుకొని పోయి కంపోస్ట్ యార్డ్కి తరలిస్తారు ఇక్కడెక్కడ ఉంచరు 10 వార్డులకు ఒక కంపోస్ట్ యార్డ్ తయారు చేస్తున్నారు అక్కడ కూడా ఈ తడి పొడి చేతలను వేరువేరు చేసి కంపోస్ట్గా తయారు చేసి దాన్ని మళ్ళీ విక్రయించేదానికి కూడా చేస్తారు మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా చేసుకోవాలని అనుకుంటున్నాము ముఖ్యంగా కాలనీ ఎంట్రన్స్లో ఈరోజు బంకులన్నీ తొలగించ మొట్టమొదటి అంతకుముందు బ్రాంచ్ షాప్ ఉండేది మన మహిళలందరూ విజయకుమార్ రోడ్డు కాడ పోవాలంటే టీవీ రోడ్డు పోవాలంటే చాలా ఇబ్బందులు పడేటోళ్ళు ఆ విషయాన్ని మన ఎమ్మెల్యే దృష్టిలో చెప్తే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ధర్నాలు చేసి ఇక్కడ ఉండే మన బ్రాంచ్ షాపు తొలగించడం జరిగింది అయినప్పటికీ ఇంకా రద్దీగానే ఉంటుంది కానీ అక్కడ ఉండే బంకులన్నీ తొలగించి 40 అడుగులు ఉండేది 55 అడుగులు వెడల్పుగా ఇప్పుడు కనపడుతుంది మీరు బుట్టలలో ఏంటంటే పప్పులు బియ్యం వేసుకోకుండా ఆడ ఏం చెప్పినారో అవి వేసుకొని ఈ బుట్టలు ఇచ్చిన దానికి న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాము నాలుగో వార్డును క్లీన్ అండ్ క్లీన్ సిటీగా చేయవలసినదిగా కోరుతున్నాము దయ ఉంచి అందరూ ఈ మూడు బుట్టలు వాడవలసినదిగా కోరుతున్నామమ్మా చూస్తున్నాం ఎంతో కార్మికులు శ్రమిస్తున్నారు ఈ వార్డులో మీరు ఒకటి గమనించితే ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఆ ఎంక్రోచ్మెంట్ కూడా తీసేయడం జరిగింది ఇది కూడా ఈ సుందరీకరణలో ఒక భాగమే శుభ్రంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇదివరకే వక్తలు చెప్పారు మనందరికీ కూడా ఈరోజు 3 రకములైనటువంటి ఈ డస్ట్బిన్లు
సప్లై చేయడం జరుగుతుంది దాన్ని మేము సప్లై చేసినంత మాత్రమే కాదు ప్రజలైనటువంటి మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతను తెలుసుకొని తప్పకుండా మీ యొక్క సహకారం అందిస్తే తప్ప ప్రభుత్వం గాని అధికారులు గాని ఎంత చేసినప్పటికీ కూడా ఆ అభివృద్ధి కానరాదు మీ యొక్క కోఆపరేషన్ మీ యొక్క చిత్తశుద్ధి ఉంటేనే ఏ ఒక్క కార్యక్రమమైన జయప్రదం చేయగలుగుతామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ పొద్దుటూరు అంటేనే ఫస్ట్ వైఎంఆర్ కాలనీ ఎందుకంటే వైఎంఆర్ కాలనీలోనే అన్ని రకాల పారిశ్రామికవేత్తలు కావచ్చు కాంట్రాక్టర్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఆల్ ఎంప్లాయీస్ ఒక పొద్దుటూరుకే ఇది ఒక తలమానికంలాగా వైఎంఆర్ కాలనీ ఉంటుంది అలాంటి వైఎంఆర్ కాలనీలో ఉన్న ఫోర్త్ వార్డుని మన పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ మేడం గారు మోడల్ కౌన్సిలర్గా మోడల్ వార్డుగా దీన్ని గుర్తించి అదేవిధంగా మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మన పొద్దుటూరు స్వచ్ఛంగా ఉండాలని అదేవిధంగా శుభ్రత పరిశుభ్రతలో ఈ ఫోర్త్ వార్డే మనందరికీ మోడల్గా ఉండాలని ముఖ్యంగా అనేక దాతలు ఇచ్చిన ఈ మూడు బుట్టల కార్యక్రమాన్ని ఈ రోజున మన చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మన కౌన్సిలర్ అందరి సమక్షంలో ప్రజలకి ఇట్లా పంపిణీ కార్యక్రమం చేస్తూ దాన్ని మూడు విధాలుగా ఉపయోగించుకోవాలని తడి చెత్త పొడి చెత్త హానికరమైన పదార్థాలుగా విభజించి మనం బాగుంటే మన ఇల్లు బాగుంటే అదేవిధంగా మన వార్డు బాగుంటుంది మన వార్డు బాగుందంటే మన పొద్దుటూరు బాగుంటుందనే కార్యక్రమంతో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో అందరికీ ఫ్రీగా ఇస్తూ అదేవిధంగా మన దాన్ని 40 అడుగులు ఉన్న దాన్ని 50 అడుగులుగా మార్చి దీన్ని ఎటువంటి ఆక్రమణలకు గురి కాకుండా అదేవిధంగా బోర్డు నిర్మిస్తూ అనేక మంది దాతలు కూడా దీనికి మోడల్గా తీర్చిదిద్దటంలో అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు దీన్ని తక్కిన వార్డులలో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మన పొద్దుటూరు మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పొద్దుటూరు ముందుండాలని మన కడప జిల్లాకి మన పొద్దుటూరు పేరు తీసుకురావాలని అది తీసుకురావాలంటే మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళం ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా శుభ్రత పరిశుభ్రతలో ముందు ఉండి మన మున్సిపల్కి పేరు తీసుకొచ్చామంటే ఆటోమేటిక్గా మన జిల్లాకు పేరు వస్తుంది మన జిల్లాకి పేరు వచ్చిందంటే మన పొద్దుటూరునే మన ఆంధ్రప్రదేశ్లో తలమానికంగా అందరు గుర్తిస్తారని కోరుకుంటూ ఇప్పుడు వినలేదమ్మా విన్నాం గత లాస్ట్ 10 ఇయర్స్ బ్యాకే విన్నాం గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని మూడు బుట్టల విధానం పురపాలక సంఘాల నుండి కొనుగోలు ఇవ్వడం జరిగింది కానీ అది 1 ఇయర్ 6 మంత్స్ పాటు బాగా జరిగింది ఎక్కడ చూసినా హోమ్ కంపోస్టింగ్ చేయడం తడుపు ఎక్కడ చూసినా మొక్కలు నాటడం ఇవన్నీ జరిగినాయి జరిగినప్పటికీ కూడా ఫ్రీగా వస్తే తీసుకొని చేస్తాం మా డబ్బులు అయితే ఖర్చు పెట్టాం చెత్తని సేకరించి మళ్ళా మాకు ఇవ్వాల్సింది మీరు ఎవరైతే మన దగ్గర ఇంటికి ఆటో కానీ పుష్ కార్ట్స్లో కానీ వచ్చే వీళ్ళందరికీ ఎప్పుడైతే మీరు ఇస్తారో అప్పుడు మేమందరం ఎక్కడ కాలువల్లో చెత్త అనేది ఉండదు ఎప్పుడైతే చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ వేస్తూ మీరు అక్కడ మూడు బుట్టల విధానం అమలు చేయరో అప్పుడు ఇబ్బంది అనేది వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇలా కాదు ఒక్కసారి మనం ఇద్దాం స్టేట్ వైడ్గా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఇంటికి మూడు బుట్టల విధానాన్ని అమల్లోకి తీసుకుని వద్దాం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఏదో చైర్పర్సన్ గారు చెప్పారు కమిషనర్ గారు చెప్పారు ఏదో ఫైన్ లేస్తారు ఇవి కాదు యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ మనకు మనం చేంజ్ అవ్వాలి ఎందుకు ఇంట్లో శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడైతే ఇంట్లో శుభ్రంగా ఉండదో మన పర్సనల్గా కూడా హైజీన్ అనేది శుభ్రంగా ఉండదో ఆటోమేటిక్గా హెల్త్ కండిషన్స్ దెబ్బతింటాయి ఎప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్తామో అక్కడయ్యే 2000 3000 మనం ఖర్చు పెట్టేయి అదే ఒక 150 రూపాయలు పెట్టి మూడు బుట్టలు కొనుక్కుంటే ఇదంతా ఉంటుందా మనకి ఉంటుందా ఉండదు ఎందుకంటే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తాం ఉమ్ముతాం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మీ ఇంట్లో ఉన్న మీ హస్బెండ్ స్మోకింగ్ చేసేసి అక్కడ పడేస్తారు వాకిల్లో మీ పిల్లలు తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు అక్కడ తిరుగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా హెల్త్ కండిషన్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మూడు బుట్టల విధానాన్ని అమలు చేయాల్సిందే ఇది స్ట్రిక్ట్గా స్టేట్లోనే కాదు పురపాలక సంఘం కూడా కౌన్సిల్లో కూడా ఆమోదం తీసుకోవడం జరిగింది
కాబట్టి ప్రతి ఒక్కరం మనకు మనం చేంజ్ చేయాలి నేను నా ఊరు నా బాధ్యత అంటే నేనేంటి ఐ యామ్ పొద్దుటూరు సిటిజన్ నీకు ఉండాలి ఇది మా ఊరు నా బాధ్యత ఏంటి నా ఫ్యామిలీ నేను బాగుండాలి పరిసరాలు బాగుండాలి అని చెప్పి కోరుకోవాలి ఇవన్నీ ఉంటేనే కదా మనం చేసేది ఇవన్నీ చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు రాలేదు చెత్త తీసుకెళ్ళలేదు ఈరోజు వర్కర్లు రాలేదు ఎక్కడ కుప్పలు అక్కడే ఉన్నాయి అంటే ఆ కుప్పలను ఎవరేస్తున్నారు మీరే కదరా మీరే అంటే మీరు వేస్తారు ఐ మీన్ నేను అనుకుందాం ఇవన్నీ మనం వేసాయే కదా మనం వేసాయి మనం వేస్తూ ఉంటే ఎంతమంది వర్కర్స్ మనము ఎంగేజ్ చేసి పనిచేయిస్తే కంప్లీట్ అవుతుంది దాదాపు ఇక్కడ నేను వైఎంఆర్ కాలనీ చూసుకుంటే లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి 300 మంది వర్కర్స్ మధ్యాహ్నం పూట వచ్చి అడిషనల్ గా వర్క్ చేస్తున్నారు మీ ఏరియాకి మేము ఇచ్చేది 10 మందిని మాత్రమే దాదాపు అంటే వీక్లీ 2 టైమ్స్ అడిషనల్ గా వేరే డివిజన్ నుంచి వర్కర్స్ ఇక్కడ డైవర్ట్ చేసి ఇటు కాలువలు గాని ఇవన్నీ తీపిస్తున్నాం ఎంత సిల్ట్ వస్తుందంటే 1.5 ఫీట్ సిల్ట్ ఉంది 2 అడుగులు డ్రైన్ అయితే ఇట్లా ప్రతిదీ మనకు ఇంత అపరిశుభ్రంగా వాతావరణం గాని ఉంటే రాబోయే కాలంలో మనం చాలా హెల్త్ కండిషన్స్ కోవిడ్ కూడా ఎక్కువగా తాడుపోయేవంటున్నారు ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం గురించి చెప్పుకుందాం ఎందుకు ఇస్తున్నామంటే 3 బుట్టలు ప్రతి ఇంట్లో చేస్తే మోడల్ వార్డనే చేయాలి అంటే ఇక్కడంతా బాగా ఎడ్యుకేట్ వాళ్ళు ఉన్నారు చెప్తే వింటారు విన్నా కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు ముందలకు వస్తారు 10 మంది చెప్తారు పలానా 4వ వార్డులోకి వెళ్ళాం బాబు 4వ వార్డును చూసి మనము చేయాలి ఆ వార్డు కౌన్సిలర్స్ కానీ ఆ వార్డులో ఉన్న ప్రజలకు కానీ కొంత ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఎస్ చూడు 4వ వార్డులోకి వెళ్ళేసరికి ఎక్కడ చూసినా ఒక సిస్టమేటిక్ ఉంది ఎవరింటిలో చూసినా 3 బుట్టలు ఉన్నాయి ఏ షాపు దగ్గర చూసినా తడి చెత్తకి గ్రీన్ బుట్ట ఉంది మన ఇంట్లో వచ్చే పొడి వాడికి మెడికల్ షాప్ ఏమో వచ్చేసరికి రెడ్ కలర్ బ్లూ ఇచ్చారు ఇలా ప్రతి షాపు దగ్గర ఇలా ఒక లైన్ లో అన్ని కనిపిస్తున్నప్పుడు ఒక మనకి మంచి వాతావరణం కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది దాన్ని ఉద్దేశించే పురపాలక సంఘం నుంచి కూడా మేము ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఎందుకంటే ఈ యొక్క వార్డు కౌన్సిలర్స్ కి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తే వాళ్ళకు బాధ్యత ఉంటుందని చెప్పని ఆ వార్డు కౌన్సిలర్స్ పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే మీరు వాళ్ళని ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకే అప్పచెప్పాలని చెప్పి పురపాలక సంఘం నిర్ణయించడం జరిగింది ఎందుకు వాళ్ళ పరిధిలో అయితే మేము చెప్పేది ఒక 100% లో 50% చౌకెక్కించుకుంటే వాళ్ళు కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్తే ఆటోమేటిక్ గా 90% మనం సక్సెస్ అవుతాం మిగతా 10% ఎక్కడో తెలియకుండా ఇంకా అనెడ్యుకేట్ గా ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎడ్యుకేట్ అవుతారు కాబట్టి అందుకని వార్డు కౌన్సిలర్స్ కూడా మనం ఇన్వాల్వ్ చేసి ప్రతి కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి